సంక్రాంతి పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరిగే శ్రీ వీరుళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా సంక్రాంతి రోజు అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాల్లో వివిధ రకాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. బాణసంచా పోటీలు చూపర్లను అలరించాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించేందుకు పలు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ అమ్మవారి దర్శనానికి భక్తులకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంతో పాటు గ్రామంలోని పలు వీధులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. నా పేరు మేడపాటి వెంకటరమణారెడ్డి. వీర్లమ్మ కమిటీ నాది మాది. అలాగే వీర్లమ్మ తల్లి అనపత్తి గ్రామదేవత. అనపత్తి గ్రామాన్ని కాకుండా అనపత్తి చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పేరుగాను తల్లిగా మరి ఎంతో ప్రయత్నం చేసి అనేక వేల మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతుంటారు. 13వ తారీఖు నిన్న నుంచి భోగి నుంచి కార్యక్రమాలు జరుగుతూ మరి ఈ రోజున జాతర మహోత్సవ కార్యక్రమాలు కనీయమైన రీతిలో ఇంత జనం వస్తారని మేము కూడా ఊహించలేదు. కోవిడ్ 19 దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటున్నాం. అలాగే రేపటి రోజున రేపు ఎల్లుండి అవతలని కూడా 3 రోజులు జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతాయి. అలాగే ఈ రోజున చక్కగా బాణసంచ కార్యక్రమం, అలాగే జాయింట్ వీల్స్, అలాగే రకరకాలైనటువంటి పోగ్రాలు, డీజేలు, అలాగే బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాలు, గరగ నృత్యాలు అనేక పోగ్రాలు చేస్తూ మరి ఇంకా జాతర మహోత్సవ కార్యక్రమం ఎంత నిండుగా జరుగుతున్నాయి. నమ్మిన వారికి అండదనుకునే తల్లిగా, కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లిగా, మరి అనపత్తి గ్రామానికి కాకుండా అనపత్తి చుట్టుపక్కల అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో పేరుగైన తల్లి మన వీర్లమ్మ తల్లి. అటువంటి వీర్లమ్మ అమ్మవారి యొక్క దర్శనానికి తండోపతండలో భక్తులు వచ్చి కార్యక్రమం చేపట్టడం చేస్తున్నారు. అలాగే రేపు ఎల్లుండి అవతల 3 రోజులు తీర్థం జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయం 11 నుంచి అన్నదాన కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు, జాతర కార్యక్రమాలు, తీర్థ కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి నమ్మిన వారికి అండదనుకునే తల్లిగా, కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లిగా నేనుండగా భయం ఎలా అంటుంది మన వీర్లమ్మ తల్లి. అటువంటి వీర్లమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరోజు దర్శనం తరించి అమ్మవారికి కరుణ వీక్షణకు పాత్రలు అవుతారని కోరుకుంటూ వీటిని వీర్లమ్మ దేవస్థాన కమిటీ అనపత్తి తూర్పుగోదావరి జిల్లా.